సోనా మనకైతే ఇప్పుడే లేటెస్ట్గా న్యూస్ అయితే వచ్చింది ఫ్రీ ఫైర్ అనేది బ్యాన్ అయిందా లేదనేది సోనా మీరు అయితే వీడియో ఎక్కడ స్కిప్ స్కిప్ అయితే చేయొద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసిన ఈ వీడియో సోనా ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా షాకింగ్ ఫ్రీ ఫైర్ గేమ్ తొలగింపు రాయల్ బాటిల్ గేమ్ గరేనా ఫ్రీ ఫైర్ను గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు దీనిపై గరేనా సంస్థ స్పందించలేదు ఈ గేమ్ను భారత్లో నిషేధించినట్లు సోషల్ మీడియాలో చర్చలు సాగు చర్చ సాగుతుంది తమ డిజైన్ను గరేన కాపీ కొడుతుందని పబ్జీని రూపొందించిన క్రాఫ్టన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం దీంతో ఆ గేమ్ గూగుల్ యాపిల్ తొలగించినట్లు చెబుతున్నా చెబుతున్నారు ఇప్పటికే డౌన్లోడ్ చేసిన వారికి ఇబ్బంది ఏం లేదు సో మీరు కూడా చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడే న్యూస్ అయితే అందింది సో ఎవరైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఉండింటారో వాళ్ళకైతే ఏం ఇబ్బంది అయితే లేదు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంటుందన్న ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉన్నది కదా సోన ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసిన వాళ్ళని అయితే ఆల్రెడీ వీడియో చేశాను అంటే డేటా లేకుండా ఏం లేకుండా ఫ్రీ ఫైర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒక వీడియోలో చేశాను ఆ వీడియో మీరు చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసుకున్న వారికి ఆ వీడియో చూడకపోతే చూడనన్నా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరైనా అన్ఇన్స్టాల్ చేసి ఉంటే గేమ్ వస్తారీ సో నా మీకు కూడా అర్థమైంది అనుకున్నాను దాని గురించి గరైనా ఏం స్పందించలేదు సో ఫ్రెండ్స్ చూడాలి ఇంకా ఏ దానికి దారి తీస్తుందో ఈ విషయం సోనా మీకు కూడా అర్థమైంది అనుకున్నాను సోనా ఏదైనా మనకైతే కొత్తగా వచ్చిన న్యూస్ అనేది సోనా ఫ్రీ ఫైర్ వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు దీని గురించి అయితే ఇది ఫ్రీ ఫైర్ అనేది ఆసి మాసి గేమ్ అయితే కాదు అంటే చిన్న గేమ్ అయితే కాదు బట్ ఇది ఇండియాలో మొత్తం వ్యాపించిందన్న మీకు కూడా అర్థమైంది అనుకున్నాను సోనా దీని గురించి ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ వాళ్ళు ఖచ్చితంగా చర్య అయితే తీసుకుంటారు గరైనా ఫ్రీ ఫైర్ వాళ్ళు సోనా మీరు అయితే దిగులు అయితే పెట్టుకోవద్దు ఫ్రీ ఫైర్ ఖచ్చితంగా బ్యాన్ అయితే కాదు అయినా కానీ వాళ్ళైతే తగిన చర్యలు తీసుకొని మళ్ళీ రిటర్న్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు ఫ్రీ గరైన ఫ్రీ ఫైర్ వాళ్ళు సో నా అయితే వీడియో అర్థమైంది అనుకున్నాను మీ ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా షేర్ చేయన్నా ఓకేనా వీడియో ఇంతే మరొక ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ